ప్రాబ్లం. కానీ చూడండి, అస్తవ్యస్తం అవుతున్న ఈ మానవ జీవితాల్లో కొందరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతున్నారు, కొందరు ఆశించిన స్థాయిని అందుకోలేక దిగజారిపోతున్నారు, కొందరు బీదవారిగా మిగిలిపోతున్నారు, కొందరు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, కొందరు సంతోషంగా జీవిస్తున్నారు, కొందరు ఎప్పుడు బాధలతోనే ఉంటున్నారు, కొందరు అందరినీ సంపాదించుకుంటున్నారు, కొందరు అందరినీ పోగొట్టుకుని వంటరైపోతున్నారు. అంటే మానవ జీవితంలో జరుగుతున్న ఈ తడబాటు లేదంటే ఈ అస్తవ్యస్తత ఏదైతే ఉందో దీని గురించి దేవుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు. అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. అడిగేటప్పుడు నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగకూడదు. దేవా, నన్ను ఇలా చేసావు, నా జీవితంలో జరిగేవన్నీ మీకు తెలుసు, అసలు ఇలా జరుగుతుంది కదా, అసలు నా జీవితంలో ఇంకేదన్నా ఉందా, ఇంతేనా నా జీవితం, దయచేసి చెప్పండి ప్రభా. చేశారు మీరు నన్ను మీ ఇష్టం, ఎలాగైనా చేస్తారు, చేసినందుకు కాదు, ఈ విధమైన జీవితం జీవిస్తాం నేను ఏదైనా మేలు పొందుకోగలనా, మీ ద్వారా నా భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలనా, నన్ను సృజించి నాకు బ్రతుకును ప్రసాదించిన దేవ నేను ఎలా ఉండాలో కాస్త చెప్పవా అని అడగొచ్చాను మనం. కానీ అడిగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. అందుకే చెప్తుంటాడు ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ, అసలు ఈ తారతమ్యాలకి ఒకరు ఉన్నవారు అవడానికి, ఒకరు లేనివారు అవడానికి, ఒకరు గొప్పవారు అవడానికి, ఒకరు భేదవారు అవడానికి, లేదంటే అందరిని సంపాదించుకోవడానికి, ఎవరిని సంపాదించకపోవడానికి, అన్నీ కలిసి రావడానికి, అన్నీ నష్టం రావడానికి, వీటన్నిటికీ కారణం ఉందంటున్నాడు ఆయన. మనం అడిగితే గనక ఉందా ఆయన ఏంటా కారణం అంటే, మీకు ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్తాను, వాళ్ళిద్దరు కవల పిల్లలు, కానీ ఇద్దరిలో ఒకరిని ప్రేమించాను అంటాడు. ప్రేమిస్తే దేవుడు అందరిని ప్రేమించాలి కదా, ఒక్కరినే ప్రేమించాడట. అలా ప్రేమించడాన్ని బట్టి, అలా ఒక్కరి మీద దృష్టి పెట్టడాన్ని బట్టి, ఎవరి మీద అయితే దృష్టి పెడుతున్నాడో వాళ్ళు వృద్ధి చెందుతున్నారు ఆత్మీయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా. ఒకవేళ దృష్టి పెట్టని వారు, దేవుడు అంగీకరించిన ఎవరైతే అంగీకరించట్లేదు వారు అన్ని విషయాల్లో దిగజారుతున్నారు, అన్ని విషయాల్లో దిగజారుతున్నారు. ఏదైనా కానివ్వండి, అన్ని దేవుడిచ్చేదే. ఎక్కడైనా సరే మనం ఏదైనా పొందుకోలేకపోతున్నామంటే, ఒకవేళ దేవుడు చెబుతున్న ఈ విషయంలో దేవుని చేత మనం ప్రేమింపబడలేదేమో ఆలోచించాలి. ఈ విషయంలో ప్రేమింపబడలేదేమో, ఈ విషయంలో ఒకవేళ మనం ఈ విధమైన ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి ఏ విషయంలోనైనా మనం ఆయన బాధ పెట్టామేమో, అది బాగా తెలుసుకోవాలి మనం, అది బాగా గమనించాలి. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, లేని లేకుండా ఉన్న వారిని పొందుకోండి, పొందుకోండి, దేవుని అడగండి. నేను ముందు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, ముందు జీవితాన్ని గడుపుకోండి, ముందు మనం ఉన్న స్థితిని మెరుగుపరుచుకోండి, ఆత్మీయతను పెంచుకోండి, దేవుడికి దగ్గరగా జీవించండి, దేవుడే మన బ్రతుకును మారుస్తారని చెప్తాను నేను. అది బైబిల్లోనే ఉంది. మేడం చేస్తుందా? ఇంకా రాలేదండి. చూడండి ప్రేమ, చూద్దాం దేవుణ్ణి అడుగుతాం. ఏంటి ప్రభువా మరంటే అని అంటారు, చాలా కోపంగా చెప్తారు కొన్ని విషయాలు, అసలు మనకు అర్థం కావు. ఇంత కోపంగా ఏం చెప్తున్నారు కనుకే మనుషులు ఎవ్వరికీ ఎప్పటికీ అందటం లేదు కొన్ని విషయాలు. బాధకులైన వారు కూడా ఎలాంటి విషయాలు పెద్దగా మాట్లాడరు, ఎందుకంటే దేవుడు కూడా పక్షపాత. దేవుడు కూడా ఒకరిని ప్రేమించుకోకరిని ప్రేమించకుండా ఉంటాడా? దేవుళ్ళు కూడా అన్యాయం ఉందా అన్న ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అయితే ముందుగా మనం ఒక మాట చూసి ఇక్కడికి వద్దాం, ఎందుకంటే మీరు త్వరగా అర్థం చేసుకుంటారేమన్న భయం. అసలు నేను తీసి ఈ మాట చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంక ఎందుకన్నా మంచిది ఇంకో మాట చూద్దాం. ఏమండి, యోబు గ్రంథం, యోబు గ్రంథం 34వ అధ్యాయం. ఎలీహు అనే భక్తుడు మాట్లాడుతూ కోపంతో, యోబు గారి మీద కోపంతో కొన్ని మాటలు చెబుతున్నాడు. అయితే యోబు గారు ఏం మాటలు అంటున్నాడో కూడా చెబుతున్నాడు. యోబు గారు అన్న మాటలు ఇలా ఉన్నాయి అని చెబుతూ ఈయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 5వ వచనం,
ఇవి యోబు గారు అన్నారట ఇలాగని, ఏమని, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, నా తప్పేం లేదు, నాకు ఒంట్లో బాగుపడడానికి తల మొదలకు నరికాల దాకా కురుపులేసేయడానికి నా తప్పే ఉంది, నేనేమి న్యాయం తప్పలేదు, నా పిల్లలు చనిపోవడానికి నా ఆస్తులు పోవడానికి నా తప్పేమి లేదు, దేవుడి ఇష్టం అది, దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు, దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు, మంచిదే. స్నేహితుడు అడుగుతున్నాడు, ఊరికినే తీసుకుంటాడా? చూసారా ఎలా ఉందో, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఇది. ఊరికినే తీసేసుకుంటాడా? ఏ నువ్వు మంచిగా ఉన్నా తీసేసుకుంటాడా అంటున్నాడు ఆయన. అంటూ యోబు, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, న్యాయవంతుడనే ఉండి నేను అభక్తికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. నేను ఏ తప్పు ఎరగను, మానని గాయం నా శరీరానికి వచ్చేసింది, నేను ఏ తప్పు చేయలేదు, న్యాయవంతుడిగానే ఉన్నాను, కానీ అబద్ధికుడిగా తీర్పు తీర్చబడుతున్నాను, నేను ఏ పొరపాటు చేయలేదు, దేవుడే నా పట్ల న్యాయం తప్పాడు అంటున్నాడట యోబు. ఆ మాటలు, యోబు గారి మాటలు అలా ఉన్నాయని చెబుతూ ఎలీహు అన్న ఆయన మాట్లాడుతూ ఏడో వచనం ఇలా యోబు అంటున్నాడని ఆరో వచనంలో చెప్పి ఏడో వచనం, యోబు వంటి మానవుడు ఎవడు? యోబు మంచోడు అనుకుంటున్నారా? యోబు వంటి మానవుడు ఎవడు? అతడు మంచి నీళ్ళ తిరస్కారము పానం చేయుచున్నాడు, అతడు చెడుతనము చేయవారికి చెలికాడైపోయాడు, భక్తిహీనులకు సహవాసం అయిపోయాడు, నరుడు దేవునితో సహవాసం చేయటం వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు అని అతడు చెప్తున్నాడు. చూసారండి ఎలా నేరం మోపుతున్నాడో. ఏంటయ్యా యోబు నువ్వు అనేది, అంటే దేవునితో ఉండడం వల్ల మనకేమీ కలిసి రాదంటావు అంతేనా, నీ జీవితం ఇలా అయిపోయింది కనుక నువ్వు న్యాయం తప్పకపోయినా అయిపోయింది అంటావు, అంటే మమ్మల్ని కూడా భక్తి మానేమంటావు అయితే అంటూ ఎలీహు అన్న ఆయన యోబుని ఎదుర్కొంటున్నాడండి. వయసులో చిన్నోడు, రోషం కలిగినోడు, అనుభవజ్ఞులని ముగ్గురు స్నేహితులు చెప్తున్న మాటలు విని 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 విసిగి వృద్ధులకేనా జ్ఞానం ఉంది, నాకు దేవుడు అంటే భక్తి ఉంది, నేను కూడా దేవుని పక్షాన వాదిస్తాను, యోబుతో బయలుదేరతాడు ఈయన. చూడండి ఎలాంటి బాణాలాంటి మాటలు వదిలేస్తున్నాడు. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయము చేయట అసంభవం, దేవుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. చూసారా సర్వశక్తుడు న్యాయము తప్పడు. శాసనం, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఎవరికి. కానీ యోబు ఏమంటున్నాడు, యోబుని అడుగుతున్నాడు ముగ్గురు స్నేహితులు, యోబు నీ బిడ్డల విషయంలో ఏమైనా తప్పు జరిగిందా, నీ విషయంలో ఏమైనా తప్పు జరిగిందా, ఎందుకంటే కాస్త ఉన్నోడు అయ్యావు కదా, ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నావా? కాదయ్యా, నేను బాగానే ఉన్నాను, ఏ విషయంలో తప్పు చేయలేదు, నేను ముసలివారిని ఆదరించిన వాడినే, పేదవారిని ఆదరించిన వాడినే, దిక్కులేని వారిని ఆదరించాను, నేను ఎవరికైనా అన్నం లేదంటే పెట్టిన వాడిని, నేను అన్నీ చేశాను, దేవుడంటే భక్తి కలిగిన వాడిని, ఎందుకు నా జీవితం ఇలా అయిందో నాకు అర్థం కాదు, పోనీ అయితే అయ్యింది, ఎందుకు నన్ను బాధ పెడతారు, దేవుడు ఇష్టం అది, నన్ను ఐశ్వర్యవంతుడిగాను ఉంచాడు, ఇక ఈ బాధలు అనిపించే విధంగా కూడా ఉంచాడు, ఆయన ఇష్టం కదా, అంటే స్నేహితులు ఒప్పుకోవటం లేదు, అంటే ఇప్పుడు మేము ఏం చెప్పాలి బయటికి వెళ్ళి, దేవుడు అలాగ ఉంచుతాడు ఎలాగ ఉంచుతాడు ఎలాగ ఉంచుతాడో ఆయనకి తెలియదు అని చెప్పాలా? లేదు, ఏదో కారణం ఉంది, ఎందుకు అయిపోయావు అలాగా అని అడుగుతున్నారండి. ఆ కారణం తెలియట్లేదు యోబుకి, యోబుకి తెలియటం లేదు. అప్పుడు చివరికి అంతా ఇష్టం, నా మట్టుకు నేనైతే పాపం చేయలేదు, నా మట్టుకు నేను న్యాయం తప్పలేదు, ఆయన నన్ను ఎలా ఉంచారు అంటే అలా ఉంచాడంటే దేవుడు తప్ప అయితేనే అంటున్నారు వాళ్ళ. అప్పుడు ఎలీహు అన్న ఆయన, ఖచ్చితంగా యోబుదే తప్పు దీంట్లో, ఎందుకంటే దేవుడు న్యాయము తప్పడు, నీతిమంతులను ఆయన గొప్ప చేస్తాడు, నీతి తప్పితే ఖచ్చితంగా శిక్షిస్తాడు, యోబును దేవుడే శిక్షించాడు, కాబట్టి యోబే న్యాయం తప్పాడు, దేవుడు న్యాయం తప్పలేదు అంటున్నాడు. నిజానికి దేవుడు న్యాయం తప్పలేదు, అక్కడ యోబు పాపం చేయలేదు, యోబు అపవాది చేత శోధింపబడుతున్నాడు. కానీ ఈ మాటలను ఎందుకు రాయించాడంటే, దేవుడు మనందరము తెలుసుకోవడానికి, దేవుడు న్యాయము తప్పడు, ఆయన న్యాయం తప్పడు, సర్వశక్తుడకు దేవుడు న్యాయము తప్పునా? తప్పడు.
అండ్ అందరిని ప్రేమిస్తాడు ఆయన, అందరిని ఒకే విధంగా ప్రేమిస్తాడు ఆయన. మరి అందరిని ఒకే విధంగా ప్రేమిస్తాను నన్ను ఎందుకు ప్రభువా ప్రేమించట్లేదు అని అడిగితే మట్టుకు నన్ను ఎందుకు ప్రభువా చేశావు నువ్వు అంటే మట్టుకు శ్రమ పాలైపోతాం. కాబట్టి ఈ పాఠం మీకు ఇంకా బాగా అర్థం కాలేదు ఏంటంటే అసలు విషయం అడగకూడనిది ఏదైనా అడుగుతుంటే దేవునికి వ్యతిరేకంగా మరింత శ్రమల పాలైపోతుంటాం. చూసుకోండి, ఒకవేళ అడగాల్సినది ఏదైనా ఉంటే అడగాల్సిన ఒక పద్ధతి ఉంది, ఆ విధంగా మనం దేవుణ్ణి అడగాలి. నన్ను ఎందుకు చేసావు ప్రభువా, నన్ను ఎందుకు చేసావు, ఎలాంటి మాట్లాడకూడదు, నన్ను ఎందుకు కన్నావు నువ్వు అని తండ్రిని అనకూడదు, నన్ను ఎందుకు గర్భం ధరించావు అని తల్లిని అడగకూడదు. తల్లిదండ్రుల గర్భవాసంలో పెట్టింది దేవుడు, మనం సృష్టించింది దేవుడు. నువ్వు ఒక కొండ పెంకు ముక్కు నువ్వు నన్ను అడుగుతావా అంటున్నాడు ఆయన, నీకు శ్రమ అంటున్నాడు. మరి జీవితం బాగాలేదు ప్రభువా, మా పక్కింటి వరకు నాకు తేడా వచ్చేసింది, వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎదగలేకపోతున్నాను, వాళ్ళకి పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరు, వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటున్నాను నేను, మరి ఈ తారతమ్యం ఏంటి అంటప్పుడు చెబుతాడు ఆయన, అడిగేదాన్ని చెబుతున్నాను నేను ఎవరినైతే దృష్టిస్తానో వారి జీవితాలు బాగుంటాయి, ఎవరినైతే దృష్టించనో వారు పతనం అవుతూ ఉంటారు. మలాఖీ గ్రంథం వాడు చేసేది నేనే బాగు చేసేది నేనని చెప్తున్న మాటలు చాలా మనం ఆలోచింపదగిన మొదట అధ్యాయము రెండవ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. చూస్తారా, నేను మీ ఎడల ప్రేమ చూపాను అందుకే మీ బ్రతుకులు బాగున్నాయి అంటున్నాడట. అయితే వాళ్ళు అంటున్నారట, మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతీవి, వాళ్ళు అంటున్నారట ఏ విషయంలో ప్రేమ చూపించావు ఆయన మీద అని దేవుడు అడుగుతున్నారట. అప్పుడు దేవుడు అంటున్నారు, ఏషావు యాకోబుకు అన్నా కాడా, అన్నే కావాల పిల్లలు ఇద్దరును, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. చూసారా, ఇద్దరు కావాల పిల్లలు, దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఆయన అన్నమాటే, నేను ఎవరిని ప్రేమించానంటున్నాడు, యాకోబును ప్రేమించి తిని అంటున్నాడు ఆయన. ఇదే యెహోవా వాక్కు, ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేశాను. నేనే పడగొట్టేశాను, నేనే అతని స్వాస్థ్యం నక్కల పాలు చేసేసాను. నక్కలు అంటే జంతువులు కాదు, అలాంటి మనుషులు, వాళ్ళని దోచుకునే విధంగా చేసేసాను. నేనే ఒక మనిషిని వృద్ధి చేస్తున్నాను, నేనే ఒక మనిషిని తగ్గిస్తున్నాను, నేనే ఒకనికి ఆరోగ్యం ఇస్తున్నాను, నేనే ఒకనికి అనారోగ్యాన్ని కలగజేస్తున్నాను, నేనే ఒక మనిషిని బ్రతికిస్తున్నాను, నేనే ఒక మనిషిని చంపుతున్నాను, నేనే అంటున్నాడు ఆయన. ఎందుకయ్యా, ఇద్దరు కావల పిల్లలు కదా, ఇద్దరులో యాకోబు ఎందుకు గొప్ప అయ్యాడు, ఏషావు ఎందుకు తన జీవితంలో తగ్గిపోయాడు అంటే నేనే కారణం, నేను యాకోబును ప్రేమించాను, ఏషావును నేను ద్వేషించాను అంటున్నాడు ఆయన. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలము మరలా కట్టుకుందాం అని అనేది ఎదోమీలు అంటున్నారు, ఏషావు పిల్లలు అనుకుంటున్నారట. ఇదేంటి, మన సోదరులు ఇస్రాయేలీలు బాగుపడుతున్నారు, మన జీవితాలు ఏంటి ఎలా ఉన్నాయి, మరలా మనం కట్టుకుందాం రండి అంటున్నారట. అయితే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎలా సెలవిస్తున్నారు, సెలవిచ్చినది ఏమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడతోసేస్తానంటున్నాడు ఆయన. కట్టుకున్న పడగొట్టేస్తాడట, ఇంక ఈ జీవితాల్లో కట్టుకోపోవడం మంచిది కదా. ఆయన కక్ష కట్టేసాడండి మనుషుల మీద, కొంతమంది మీద ద్వేషిస్తున్నాడండి, వాళ్ళు ఎంత కట్టుకున్న వారి వల్ల కాదిక, వారు ఎంత జీవితాలు నిలబెట్టుకుందామన్న వారి వల్ల కాదిక. కొన్ని జీవితాలు నిలబెట్టినా నిలబడవు, నిలబెట్టినా నిలబడవు. మనం ఏం చేస్తామంటే మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే బాధపడదు, మన పిల్లలకి పాఠాలు చెప్పనంటే బాధపడదు, ఎందుకంటే నేర్చుకుంటున్నాడా లేదా మనకు అనవసరం. అందరి పిల్లలు అంటున్నారు మన పిల్లలు, అందరి పిల్లలు ఉన్నారు మన పిల్లలు. దేవుడు కూడా కట్టుకుంటుంటే కట్టుకునేవాడు అట జీవితాలని, ఎందుకు
నేను ద్వేషించాను అంటున్నాడు కొంతమందిని ఆయన. ముందు అసలు మనల్ని ప్రేమిస్తున్నాడా మళ్ళీ ద్వేషిస్తున్నాడా తెలుసుకున్నారా ఎప్పుడైనా మీరు? మనం ఎలాంటి మాటలు మాట్లాడతామంటే ఏవో ప్రభువా నేను ఎంతో ప్రేమిస్తున్నావు, నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నిజమా? జీవితాన్ని బట్టి చెప్పండి, ఎంత ప్రేమించాడైనా లోటు ఏదైనా ఉందా జీవితంలో? ఇబ్బంది ఏదైనా ఉందా జీవితంలో? కష్టం ఏమి లేదా జీవితంలో? మరి ఎత్తుకు ఏడుస్తున్నారు ప్రార్థనలను? అక్కడే ఆలోచించండి, ఏంటి దేవా ఈ విషయంలో నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను, ఈ విషయంలో ఎందుకు ఇంకా నలగొట్టబడుతున్నాను, నేను ఏషావులాగా ఏమన్నా నీ చేత ద్వేషింపబడుతున్నానా? ఏషావును ద్వేషిస్తే ఏషావు మరణించిన తర్వాత ఆయన పిల్లలు మరలా జీవితాలను కట్టుకుంటున్నా సరే ఒప్పుకోవట్లేదు నా అన్న. అన్న తప్పు చేస్తే అన్ననే కాదు ఆ అన్న సంతానాన్ని కూడా ఒప్పుకోవట్లేదు నా. దేవుడు అంటే చూడండి, మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తానన్నాడు ఆయన. దేవుడికి ఏమీ తెలియనట్టు అంతా మనకి తెలిసినట్టు మాట్లాడుకుంటూ ఉంటాం మనం, మన విచిత్రాలు మనవి. ఆయన దేవుందలండి ఆయన ఉంటాడు ఎట్టండి ఆయన, ఆయన పట్టించుకోవడం వస్తే చూడండి కట్టుకునేవాడు పడగొట్టేస్తాడట. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమని, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెడతారు. కనులారా దానిని చూచి ఇశ్రాయేల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. సరిహద్దులలో కింద చూడండి, సరిహద్దుల కావలా ఇశ్రాయేలీలో మాత్రమేనండి బాబు ఈయన గనుడుగా ఉన్నాడు, మిగతా జనాలందరికీ ఈయన నాశనాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళ ప్రత్యేకం, ప్రేమిస్తే చాలన్నమాట ఈయన, అలా బ్రతుకులు బాగుపడినట్టే ప్రేమించే విధంగానే బ్రతకాలని చెబుతున్నాం. అందుకే దేవుడు ప్రేమించాలి. ఒకవేళ దేవుని ప్రేమించని బ్రతుకు ఏదైనా ఉంటే అది కట్టుకోవడం కూడా చాలా కష్టం. వాక్యం చెబుతున్నాం, మీరు వింటున్నారు దేనికి? అమ్మా నీకేదైనా దేవుడు చేస్తాడమ్మా. ఎలా చేస్తాడు? దేవుని దృష్టిలో మనం పడాలి, ఆయన మనల్ని ప్రేమించాలి. ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్పదే ఇస్తాడు ఆయన. ఎప్పుడూ మనం అడిగినందువల్ల కాదు, మనల్ని ఆయన ప్రేమించినందువల్ల. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు. నచ్చాలి. ఒక విషయంలో యాకోబు నచ్చాడు, ఏసావు నచ్చలేదు. చూసారా, నా ఇష్టం, అతను నాకు నచ్చలేదు, అతని పిల్లలను కట్టుకునేవాడు జీవితాలు పడగొట్టేస్తాను, కక్ష కట్టాను వాళ్ళ మీద, ఎవడన్నా నిలబెడతారా వాళ్ళని అంటున్నాడు ఆయన. ప్రజలందరూ కలిసి ఓహో వీళ్ళ దేవుడు నిత్య కోపాగ్నికి బలైపోయిన వాళ్ళు, వీళ్ళ నాశనం అయిపోయే ప్రజలేళ్ళు, వీళ్ళతో మనకెందుకు? ఆ యాకోబు జనాన్ని చూసారా, వాళ్ళు ప్రజలంటే దేవుడు చూడండి ఎంత ఆశీర్వదిస్తున్నాడో అంటున్నారట. ఇందుకు మీ సాక్ష్యం ఏంటి క్రైస్తవ్యంలో? దేవుడు మన జీవితాన్ని నిలబెట్టి కడుతున్న గురించి, మన జీవితాలను కడుతున్న గురించి దేవుని గొప్పతనాన్ని చూపించే వరమా? పడగొడుతున్న గురించి దేవునికి అసహ్యమైన జనాంగంగా పిలువబడుతున్న వరమా? ఖచ్చితంగా ఈ రెండు వర్గాల్లోనూ ఉంటారంటే చెప్పరు కానీ బయటికి. నిన్ను ప్రేమిస్తుంటే నేను దీవిస్తున్నాడు, నేను అసహించుకుంటుంటే నీ అంతటి నీ తెలివితేటలతో కట్టుకున్నా సరే పడగొడుతున్నాడు. ఇప్పుడు దేవా నువ్వు నా జోలికి రాకు, నా జీవితాన్ని నేను కట్టుకుంటానంటే ఒప్పుకోడైనా, నువ్వు కట్టినా పడగొడతానంటాడు ఆయన. లేదా ప్రభువా నేనంత కట్టుకోలేను, నాతో నీకేం పని ప్రభు, నన్ను వదిలే అంటే, లేదు నేను ఉన్నాను కదా నేను కడతానంటాడు ఆయన. యాకోబుని ప్రేమించిన దేవుడు ఏసావును ద్వేషిస్తున్నాడు ప్రేమిన వల్ల. ఇద్దరు కావాలి పిల్లలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుదామండి. పౌలు గారు కూడా చాలా కోప్పడిపోతాడు ఈ మాటల గురించి మన మీద. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు పత్రిక రాస్తూ 9:13 నుంచి చూద్దాం ప్రేమ వల్ల. ఇందరు గూర్చి తీసుకున్నారమ్మా 139వ పేజీ. వాక్యం చదివేటప్పుడు అటు ఇటు దిక్కులు చూడటం, ఈ మానుకుని జాగ్రత్తగా వేలు పెట్టి వాక్యం వరుసగా చూస్తూ ఉండాలి, నేర్చుకోవాలి. లేకపోతే మీ జీవితంలో ఈ వాక్యం ఎలా కనబడుతుంది? శ్రద్ధ ఉండాలి.
చూడండి, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏషావును ద్వేషించితిని రాయబడి ఉన్నది. రాయబడిందే పౌలు గారు మళ్ళీ చెప్తున్నాడు ఈ రోమ సంఘానికి. కాబట్టి ఈ మాట రాయబడింది గనక ఏమంటావు నువ్వు? తొందరపడి ఏమని అంటావా దేవుణ్ణి? దేవుని అంత అన్యాయం కలదా? అట్లా అనొచ్చా? కాబట్టి దేవుళ్ళు అన్యాయం ఉందా లేదా? మీ చేత చెప్పిస్తుంది చూడండి, దేవుళ్ళు అన్యాయం ఉందా లేదా? లేదా. యాకోబును ఎందుకు ప్రేమించాడండి ఆయన? ఏషావును ఎందుకు ద్వేషించాడు? ఇద్దరు అన్నదమ్ములు కదా, పైగా ఎప్పుడు ప్రేమించాడు ఎప్పుడు ద్వేషించాడు అనుకుంటున్నారు కదా మీరు. పెద్ద ఎదిగిన తర్వాత ఏదో తప్పప్పులు చేసినప్పుడు కాదు, ఎప్పుడు? చిన్నప్పుడు అంటే ఎప్పుడు? ఇంకా బాగుంది తల్లి గర్భంలో కదా. నీకు అర్థమవుతుంది వాక్యం. తల్లి గర్భంలో ఇద్దరు ఉండగా వారిద్దరిలోనే ఒకరిని ప్రేమిస్తుంటే దేవుడు చేసింది తప్ప కాదా? చెప్పండి. తప్పేనట, అంటే ముందు వచ్చిన ఇప్పుడు వెళ్ళలేదు కదా, అందుకు అందే విషయ గ్రహం నుంచి వచ్చాం కదా మనం, హళ్ళిపోయి వచ్చాం అందుకే మాట్లాడట్లేదు. చెల్లె అంటే రోడ్డు నుంచి వచ్చింది కదా చెప్పేసి. రెప్పకమ్మ గారి గర్భంలో అవలలుగా ఉంటూ ఎవరు ముందుకు రావాలా అని ఒకరినొకరు పిడుగులాడుకుంటుంటే ఇంకెందుకు ప్రభా చచ్చిపోతాను ఎలా అయితే అంటుంది ఆమె. కంగారు పడకమ్మా, వాళ్ళు ఇద్దరు అనుకుంటున్నామేమో, రెండు జనపదాలు అవి, రెండు జనాంగాలకు పితరులు ఉన్నారని కడుపులోను కొట్టుకుంటారు. నేను ఒకటి ప్రేమిస్తున్నాను కంగారు పడకు వస్తాడు బయటికి అంటే మొత్తానికి పెద్దోడు వస్తే పెద్దోడు మెడ మడాన్ని పట్టుకుని లాగుతున్నాడు చిన్నోడు. ఏంటి ఇప్పుడు అర్థం? ఎవరు ప్రేమించాడైనా? యాకోబును ప్రేమిస్తున్నాడు ఆయన. యాకోబును చూడగానే తండ్రికి డౌట్ వచ్చింది, ఏంట్రా చిన్నోడ మడాన పట్టుకు లాగుతున్నాం అన్నది మోసగాడా అన్నాడు ఆయన. ఎవరు? ఇస్సాక్ గారు. పెద్దోడేమో ఎర్రగా ఉన్నాడని ఏషావుని పేరు పెట్టాడు, చిన్నోడేమో మడం పట్టుకు లాగుతున్నాడు కదా మోసగాడరా బాబు నువ్వు యాకోబు అన్నాడు. తండ్రి మాత్రం ధర్మంగానే ఉన్నాడు. ఈ తండ్రి నీతికి న్యాయానికి ప్రతిరూపమైన ఇస్సాక్ గారు పెద్దోడు కదా, ముందు పుట్టాడు, దేవుడు ఆశీర్వదిస్తే కానీ పుట్టడం కాబట్టి ప్రేమగా చూడాలని పాప అతను బాగా దగ్గరగా చూసుకుంటున్నాడు. చిన్నోడు ఇంకా తల్లికి అలవాటు పడ్డాడు, తల్లి చాటుని బ్రతుకుతున్నాడు ఆయన, వంట పనులో పెంట పనులో సాయం చేస్తాడు. ఆశీర్వదించేటప్పుడు కూడా ఇస్సాక్ గారు పెద్దోడిని ఆశీర్వదిద్దాం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఆశీర్వాదం చిన్నోడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చూస్తుంటే ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ యాకోబు కనబడుతుంటాడు. అసలు యాకోబు మోసం చేసినందుకో, మేకతోలు కప్పుకున్నందుకో, అన్న వస్త్రాన్ని వేసుకున్నందుకో ఆశీర్వాదం వచ్చేలేదు, వండుతున్న కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని సంపాదించలేడు. జ్యేష్ఠత్వం ఎవరన్నా వంటకినే కూరకి ఇచ్చేసేది ఎట్టండి అది? కానీ ఎవరు ఇచ్చేసారంటే దేవుడు ఇచ్చేసాడు. అసలు ఏసావుకి ఇచ్చింది దేవుడు, యాకోబుకు కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇచ్చేసాడు ఆశీర్వాదం. ఇస్సాకు ఏసావుకి ఇవ్వాలనుకుంటున్నాడు కానీ దేవుడే యాకోబుకి ఇప్పించాడు. అంటే ఇతని మీద, ఈ మోసగాడి మీద ఇతనికి ఇంత ప్రేమ ఎందుకంటే పుట్టుకతోనూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఈయన. అంటే అప్పుడే ఘనకారాలు చేసాడని కాదు, దేవుడు ఇష్టపడ్డాడు అంతే. నాకు అంతేనండి, నాకు చిన్నోడు నచ్చాడు అంటారు. ఏమంటారు అప్పుడు? ఏమంటారు అప్పుడు? మన పెద్ద పిల్లలు అంటారు ఎప్పుడంతే, ఆడంటేనే ఇష్టం, నాకేమీ పట్టరు అంటుంటారు. అలాగ కానీ దేవుణ్ణి అడిగేసామనుకుంటే మనం కూడా ఉన్నాయి, అయిపోయేమే అంటున్నాడు ఇషే గారు. ఆ మాటలు అనకండి అమ్మా, నన్ను ఎందుకు ఇలా రూపించావని మంటి కుండ పెంకులలో ఒక పెంకు కొమ్మరి వాడిని అనొచ్చా? సృజించిన వాడిని శ్రమ అట్టివాడికి అన్నది పోతామని తెలియక ఇలాగనే చాలామంది భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మనలో చాలామంది భక్తుల నుంచి తప్పుకుంటున్నారు, వీళ్ళకి ఇంకా ఏమైనా కాపాడలేం, ఏషావులెళ్ళో నిలబెడతానరా నేను ఆత్మీయంగా, నువ్వు నిలబెట్టి నేను బడబడతానంటాడు ఆయన. కష్టం, కుటుంబాలు కూడా నిలబెట్టలేం. నేను కూడా దేవుడిని ఏమడుగుతున్నానంటే అక్కడికి వెళ్తాను ప్రభు. ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను ప్రభు, నువ్వు ఎక్కడికి చెప్పు అక్కడికి వెళ్తానంటే ఎందుకు వచ్చింది మనకి? ఎంత ప్రయాసపడినా ఒక ఆత్మను కూడా కాపాడలేనప్పుడు ఎందుకు వచ్చిన బోధలు, ఎందుకు వచ్చిన ప్రయాణాలు,
ఎందుకు వచ్చిన అలసట, ఎందుకు వచ్చిన మన బ్రతుకు చెప్పండి వృధా. దేవా చూడండి ప్రభా, వెళ్ళమంటే వెళ్తాం, మరి లేకపోతే అనాల్సి వస్తున్నాము. ఏం ఉపయోగం ఉండదు, ఎంతో పని చేసాం, ఏం సాధించగలిగాం, దేవుడి చిత్తానుసారం జరగాలి. ఏం జరిగినా సరే ఏంటి అసలు దేవుడి కోణం ఏంటి, దేవుడు ఎందుకు ఈ మాట రాయిస్తున్నారు? మలాకి గ్రంథంలో దేవుడు అన్న మాటను మరలా పౌలు గారు మహాజ్ఞానిన, ఈ జ్ఞానవంతుడు దేవుని మహత్తరమైన జ్ఞానాన్ని బహిర్గతం చేస్తున్నాడు ఈయన. చూడండి, కాబట్టి ఏమందుము 14:9-14, దేవుని ఎందు అన్యాయం కలదా అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, మోషేతో ఇలా చెప్తున్నాడట, ఏమని, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వల్లనో ప్రయాసపడు వాని వల్లనో కాదు, గాని కరుణించు దేవుని వలనే అగును. నా ఇష్టం అంటాడు మళ్ళా ఇక్కడ, నా ఇష్టం అంటే ఎవడికి పెట్టాలి వాడికి పెడతాను, ఎవడికి పెట్టకూడదు వాడికి పెట్టాను, ఎవరిని కరుణించాలి వాడిని కరుణిస్తాను, ఎవరిని కరుణించకూడదు అని కరుణించను, అంత నా ఇష్టం. నన్ను ఎవడు అడుగుతాడు, నాకు జాలి వేస్తే జాలి చూపుతాను, కోపం వస్తే కొడతాను, అదేంటి మరి వాళ్ళకి పెట్టి నాకు ఎందుకు పెట్టాలంటే అడగడానికి నువ్వెవడు అంటాడు ఆయన. అడగడానికి నువ్వెవరు, నా ఇష్టం అంటున్నారు దేవుడు, అదే చెప్తున్నాడు మోషే గారు. మరియు లేఖను ఫరోత్ ఇలా చెప్పాను, నేను ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకం అంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించి తిని. ఫరోన్ ఎందుకు నియమించాడట, ఫరోన్ రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి కాదట, ఫరో నువ్వేం చేస్తావంటే నా ప్రజల్ని దగ్గర పెట్టాను కదా, నా ప్రజల్ని ఎక్కడ పెట్టాను, దగ్గర పెట్టాను కదా, మోషన్ పంపిస్తాను నీ దగ్గరికి, నా ప్రజలను పంపించు అని అడిగిస్తాను, నువ్వు పంపనన్నాను, సరేనా? మోషే వచ్చి ప్రజలను దేవుని ప్రజలను పంపమంటుంటే ఫరో ఏమనేవాడండి, ఏ ఎందుకనేవాడు, నిర్గమాక నిర్గమాకాండం ప్రతి సందర్భంలో ఈ 10 అద్భుతాలు జరిగిన ప్రతి సందర్భంలో అతని హృదయం ఏమయ్యేదండి, కఠినమైపోయేదట, ప్రతిసారి కఠినమైపోయేదట. చూద్దాం ఒక మాట, 8వ అధ్యాయము చివరి మాట, అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను కోనీయడు, ఆయను ఈగలు వచ్చినా సరే కఠినమైపోయింది మనస్సు. కాబట్టి ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఇదే కఠినమైపోయింది, కఠినమైపోయింది. 8:15 కూడా అతని హృదయం కఠినమైపోయినట్టుగా కప్పలు వచ్చిన తర్వాత చూస్తాం కదండి. తర్వాత 9:7 చూడండి, తెగులు వచ్చింది, తెగులు వచ్చిన తర్వాత కూడా అతని హృదయం కఠినమైపోయింది, అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను. చూసారా? ఆ తర్వాత 12 చూడండి, ఇప్పుడు ఏంటి, దద్దుర్లు వచ్చినా కూడా పంపుతానని చెప్పేసి ఆ దద్దుర్లు ఆ శకునుగా అంటూ ఐగుప్తులందరికీ పుట్టేసినవి. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచను, అతడు వారి మాట వినకపోయాడు. ఎందుకు కఠినమైపోతుంది, కానీ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే ఒకసారి రెండు సార్లు దెబ్బ తగిలిన తర్వాత జాగ్రత్త పడతాడా, జాగ్రత్త పడ్డా. అదేంటి ఫరో 10 అద్భుతాలు చేసి 10 సార్లు చెతకొట్టినా సరే మరలా పంపనంటాడు. సైనికులు దేశ ప్రజలు తలబాదుకుంటారు, ఈడెక్కడ రాజురా బాబు, వీళ్ళేమో దేవుని సహాయంతో అద్భుతాలు చేసి మరలా చంపుతున్నారు, తాగడానికి వీళ్ళేక రక్తం చేసేసారు, కప్పల గుంపులు మన మీద వచ్చి పడుతున్నాయి, మనందరికీ దద్దురులు వచ్చేసినాయి, ఈగలు వచ్చేసినాయి, మిన్నెలు వచ్చేసినాయి, పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, చీకట్లో బ్రతుకుతున్నాం, జంతువులు చచ్చిపోతున్నాయి, ఇన్ని బాధలు పడుతున్నా సరే ఇంకా పంపనని ఏం చేస్తాడో మరి, కానీ అతను పంపననే అంటున్నాడు.
ఎందుకు పంపినట్టున్నాడు అంటే దేవుడే అతని హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. మోషేని పంపించేది అడిగించేది ఎవరు? దేవుడు. అడిగిన తర్వాత పంపించను అని చెప్పేది ఎవరు? పరువుచేత పంపి ఈ మాట చెప్పించేది ఎవరు? దేవుడు. మీరు ఎవరన్నా అంటారా ఏంటి? అదేంటండి, అడగమని ఆయన అంటాడు, మళ్ళీ అల్లొద్దని ఆయన అంటాడు. నాకు తెలిసిన అత్త కోడలు ఇద్దరు ఉన్నారండి. మా అత్తగారు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ముస్టి ఆయన వచ్చి అడుక్కుంటున్నాడు అట కోడలు. ఫోన్లే అత్తగారు లేదు కదా అని చెప్పేసి తానే ఏదో చెప్పాలి కదా, మరి మా అత్తగారు మంచిది కాదని పెట్టినా నిన్ను నన్ను కూడా కొడతాయి వెళ్ళిపోమ్మా అని చెప్పింది అట. అప్పుడు ఆ దారులోంచి వస్తుందంట అత్తగారు ఎదురయ్యేటట్టు ముస్టి ఆయన. ఆ ఇంటికి వెళ్ళావా అని అడిగిందట. వెళ్ళానండి. ఎవరిని వేసిందా? ఏమీ వేయలేదని అన్నమాట. అది అవత ఇవ్వబోడానికి పదం నాకు. ఇంటి దాకా తీసుకొచ్చిన తర్వాత కోడల్ని పిలిచి చూడు మా ఇంట్లో వెళ్ళిపోందట. మళ్ళా ఆడికి మర్చిపోయింది. అదేంటమ్మా కోడల కోడలు అమ్మంటే చెప్పింది కదా, మళ్ళీ అందుకే నాకు తీసుకొచ్చి అదే వద్ద చెప్పడానికి. చెబితే నేను చెప్పాలి ఏమీ లేదని చూసారా? ఎందుకని మరి తీసుకొచ్చి మళ్ళీ ఏం పెట్టలేదంటే. ఇక్కడ చూసారా మోషేని పంపిస్తుంది ఎవరు? అడుగు మోషే, వద్దు ప్రభువా పంపడు అడుగు, నేను ఉన్నాను కదా అంటాడు ఈయన. అడిగిన దాకుండా పంపుతాడా? మళ్ళీ అతనికి ఎవరు చెప్తున్నారు పంపొద్దని? వారు నువ్వేం కంగారు పడుకో, నీ హృదయాన్ని కఠినం చేసుకో, పంపుకో. మధ్యలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అద్భుతాలు జరుగుతున్నాయి. మోషే వెళ్ళి పంపకపోతే చూడు ఈగలు వస్తాయి అంటున్నాడు ఇప్పుడు, పంపకపోతే చూడు చీకటి వస్తుంది అన్నాడు ఇప్పుడు. ఈ అద్భుతాలన్నీ జరగాలంటే ఫరో హృదయం ఎలా ఉండాలి? కఠినంగా ఉండాలి, కఠిన పొడుస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, అదే 9:16 నా బలమును నీకు చూపునట్లును, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నియమించితిని. ఎందుకు పుట్టించాడు ఫరోని? దేవుని బలాన్ని చూడడానికి. చూడగలడా ఎవడ తట్టుకోగలడా? ఫరోకి పరలోకం ఇద్దామని కాదన్నమాట, ఫరోకి దేవుడు అంటే ఏంటో చూపిద్దామని. చివరికి ఎలాంటి జవ చచ్చిపోయాడండి, చచ్చిపోయిన శవాన్ని కూడా విడిచిపెట్టలేదండి ఫరోని. తెలుసా మీకు, కొడుకు చచ్చిపోయిన తర్వాత ఇక ఏమీ చేయలేక రిక్తుడైపోయి నా కొడుకు చచ్చిపోవడానికి కారణం మోషే అనేవాడు, వాడు వచ్చి వాళ్ళ ప్రజలను పంపించమంటున్నాడు దేవుడు అన్నాడు, నేను వినలేదు. అప్పుడు తొలుచూరు పిల్లలందరూ చచ్చిపోతారన్నాడు, నా కొడుకు చచ్చిపోయాడు అనే శిలాపలక ఒకటి రాసి ఆ మోషే దేవుడు ఎవరో కానీ నిజంగా దేవుడే అని రాసి పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి ఇతను చచ్చిపోయాడు. ఆ శిలాపలకం ఇతను ఇతను చిన్నబిడ్డ అప్పటికే మమ్మీ అయిపోయాడు కదా, అవన్నీ కూడా సమాధిలో పెడితే త్రవ్వకాల్లో దొరికిందండి ఒక అస్థి పంజరుని శిలాపలకమును. మొన్న ఈ మధ్య వరకు కూడా న్యూస్ మీడియాలో కూడా చెప్తుండేవారు పలకం దొరికిందని. దాని మీద మోషే దేవుడే దేవుడు, అతని మాట నిద్రించి మరి ప్రజలను పంపక నా బిడ్డను పోగొట్టుకున్నాను అని ఉందట. చచ్చి వినకూడదు లేదండి ఆ పీనుగుని. చెప్పు పలక రాసి పక్కనెట్టుకో, ఆ పలక చేతన వాళ్ళందరికీ తెలుస్తుంది నేను చెదకొట్టింది నేనేను. చూసారా వాడుకోవటం వస్తే దేవుడు అలా వాడుకుంటాడు అనమాట. మరి ఫరో జీవితం ఏమవ్వాలి ఇప్పుడు? ఆయన ఇష్టం, మిమ్మల్ని ఎందుకు చేశాడు? ఎక్కడుంచాడు? భూమి మీద ఉంచాడు. దేనికి ఉంచాడు? మంచుకుంచాడా చెడుకుంచాడా? అబద్ధాలు ఆడడానికి ఉంచాడా మంచి మాట్లాడడానికి ఉంచాడా? చెప్పలేం. ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుంది ఏంటి బ్రతుకు, దేవుడే ఉంచాడు అలాంటి వాళ్ళు తెలపడం. మీకు అర్థమైందా? వాళ్ళకి పరలోకం ఇవ్వడు కదా, ఈ బ్రతుకుండగా భూమి మీద ఆ చెత్త చేయించుకుని పనులు కొన్ని ఉంటాయి, వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం గొడవలు కలటం అన్నీ చేయించుకుంటాడు ఆయన. ఎవరిని ఎలా రూపించాలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసున్నాడు ఆయన, బాగా తెలుసున్నాడు. మనకేం తెలుసు? మనకు కొన్ని కొన్ని తెలుసు. ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగేసిన తర్వాత దాన్ని కోసేసి డిజైన్ కింద చేసి ఇంట్లో పెట్టుకుంటాం. అబ్బో చాలా తెలుగుతే అట్లున్నాయి మనకి. పాడేం చూసారా? ఏది పాటు చేసుకోమా? మరి దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు.
దేవుడికి తెలుసు. మన తలగాలకి క్లాత్ ఉంటుంది పైన, అది ఏ లింగి చిరిగిపోయినా లేకపోతే ఏ చీర చిరిగిపోయినా కాటన్ ఏం చిరిగిపోయినా దాన్ని కుట్టేస్తుంటాం. అలాగే పాత చీరలు ఉండేవండి, ఆ పాత చీరలు బొంత కింద కుట్టేసిపోరు మా ఇంట్లో. ఇలా ఒకటి కాదు, ఏదో విధంగా ఉపయోగించుకుంటుంటాం. ఫరోను కూడా దేవుడు ఖచ్చితంగా ఏ పనికి ఉపయోగించుకున్నాడు, తన బలాన్ని తెలియజేయడానికి ఉపయోగించుకున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మోషే గారిని అడుగుదాం, అయితే ఏంటయ్యా అని అడిగితే రోమీయులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం 17, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పుచున్నది. లేఖనం అంటే దేవుని మాట, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమంతటా ప్రచురింపబుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అంతేనండి. ఏం చేద్దాం మరి ఇప్పుడు, ఏం చేద్దాం అంటారు? ఆయన ఇష్టం అంటున్నాడు. ఆయన అదేంటండి, ఆయన ఇష్టం అంటే ఎలాగండి, మమ్మల్ని ఎందుకండి ఎలా చేశాడు అంటారా? చెప్తున్నాడు చూడండి. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఒకవేళ ఇలా చేశాడు కనుక కుదరదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నువ్వు నాతో చెప్పుదు. అయ్యా ఇంకా ఎందుకు ఆయన నేరం మోపుతాడు ఆయన అంటావు? అవును అవును, కానీ ఓ మనుషుడా, నువ్వు చెప్పేది మంచిది, బాగానే ఉంది, ఎందుకంటే నా జీవితాన్ని ఇంకెలా చేస్తున్నాడు దేవుడు అంటావు, బాగానే ఉంది. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పడానికి అసలు నువ్వు ఎవడో ఫస్ట్, నన్ను ఎందుకు ఇలాగూ చేసేవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరిమానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలనయున్ననేమి? ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. హోషేయ గ్రంథంలో చెప్తున్నాడట. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయము పదవచనం. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అంటూ, నేను నా ఇష్టం ఏ మనిషిని ఎలా చెయ్యాలో ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాను, కాకపోతే ఎక్కడైతే వారు నా ఉగ్రతకు లోనవుతారో అక్కడే నా కనికరాన్ని కూడా పొందుకోగలుగుతారు. అది ఆలోచించాలంటున్నాడే. ఎక్కడ నా ఉగ్రతకు లోనవుతారో అక్కడే కనికరాన్ని కూడా పొందుకోగలరట. మరి ఎందుకు మనుషులు పొందుకోలేకపోతున్నారని కనికరాన్ని? ఎందుకో తెలుసండి, తెలుసుకోలేక, అది ఎవరి వలన వస్తుందో గ్రహించుకోలేక. ఆయన ఎదురాడేవారిగానే ఉంటున్నారు తప్ప ఆయన ఆశ్రయించేవారిగా మారడం లేదు. అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మనం. యాకోబును ప్రేమించిన దేవుడు, ఏషావును ద్వేషించిన దేవుడు ఏషావును ప్రేమించడా? ప్రేమిస్తాడు ఎప్పుడు? దేవునికి లోబడితే. మోషేను ఉపయోగించుకున్న దేవుడు తన పనికి, కృప చూపాడు మోషేకి దేవుడు, ఫరోకి కృప చూపడా? చూపుతాడు. ఆయన కూడా మారు మనసు పొందితే. ఒకరిని హెచ్చిస్తున్న దేవుడు ఒకరు తగ్గిస్తున్నప్పుడు ఆ తగ్గింపబడుతున్న వారు దేవుని కృపను పొందుకోవడానికి దేవుడిని ఆశ్రయిస్తే వారిని హెచ్చించడా? హెచ్చిస్తాడు దేవుడు. వారి హృదయాలు మారి దేవుని చెంతకు వస్తే
హోషేయలో చెప్పబడుతున్న మాట ఇదే, జనము కారు మీరు అన్న చోటే నన్ను ఆశ్రయిస్తే జనాన్ని చేస్తాను, నా ప్రియురాలు కాదు నీవు అన్న చోటే నా చెంతకొస్తే నా ప్రియురాలుగా మారుస్తాను అంటున్నాడు ఆయన. చూసారా, అంటే దేవుని ఆలోచన చూడండి, ఇష్టం లేరు నాకు మీరు అన్న చోట ప్రభువా నీకే ఇష్టం లేకపోతే మా బ్రతుకెందుకయ్యా, నీవే నాకు కావాలన్నప్పుడు సరే అయితే రండి అంటాడు ఆయన. ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ గ్రహించలేక ప్రజలు దూరమవుతూ శాపగ్రస్తులుగా మారుతున్నారే కానీ ఆయన చేత ప్రేమింపబడడం నేర్చుకుంటే, ఆయన ప్రేమిస్తూ నేర్చుకుంటే ఆయన ప్రేమ ఖచ్చితంగా ఆ వ్యక్తులను రక్షిస్తుందని చెప్తున్నాడు ఆయన. అందుకే ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ జీవితంలో నాకు అన్యాయం జరుగుతుంది, నాకు పక్క వారికి ఉన్నట్టుగా నాకు లేదు, నా జీవితం ఇదిగో ఈ విధంగా చితికిపోతుంది, బాధలు అనుభవిస్తున్నాను, లేమిలో ఉన్నాను, నాకు ఎలాంటి ఆనందం లేదు అని బాధపడుతుంటే కనుక ఇప్పుడే మన జీవితాలైన పాదాల దగ్గర పెడితే మార్చి చూపిస్తాను అంటున్నాడు. అది మనకు తెలియక అది గ్రహించుకోలేక దేవుడికి ఏంటంటే ఒకరినొకలా చేస్తాడు, నా జీవితం ఎందుకంటే ఇలా చేశాడు, దేవుడు అంటూ ఉంటే నా బ్రతికి ఎందుకంటే ఇలా అయింది అంటుంటాం. సరే నేను ఉగ్రతాపాత్రమైన ఘటనలాగే చేశాడు ఆయన, ఆ నీచమైన ఘటాను నువ్వు, బలహీనమైన ఘటాను నువ్వు, బలపరచబడలేవన్నాడా ఏమన్నా, కానీ నిన్ను బలపరిచేవాడు ఎవడో తెలుసుకోమంటున్నాడు. ముందు తెలుసుకుంటున్నామా, మన బ్రతుకులో తెలుసుకుంటున్నామా, అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉందంటున్నాడు ఆయన. ఒకవేళ నన్ను ఎరిగి నా ఇష్టానుసారంగా నాకు లోబడి నువ్వు మంచి క్రియలు చేస్తూ జీవిస్తే కనుక ఖచ్చితంగా నిన్ను నేను స్వీకరిస్తానంటున్నాడు ఆయన, స్వీకరిస్తానంటున్నాడు. అలా ఉండలేకపోయాడు ఏషావు, పట్టుకోవాల్సిన సమయంలో పట్టుకోలేకపోయాడు దేవుణ్ణి, తర్వాత ఏడ్చాడు ఆశీర్వాదం కోసం, దేవుని కోసం కాదు ఆశీర్వాదం కోసం ఏడ్చాడట. అందుకే ఏషావును వద్దనుకున్నాడు ఆయన. ఫరోను బిడ్డ చచ్చిపోయిన తర్వాత దేవుడు గొప్పవాడు, ఆయనే నాకు కావాలనలేదు, వెళ్ళిపోతున్న ఇస్రాయేల్ ప్రజలతో పాటు ఆయన కూడా వెళ్ళిపోతే ఫరో గారు నాకెందుకండి, ఇక నా కొడుకు చచ్చిపోయాడు, ఈ రాజ్యం నేనేం చేసుకోను, మీరేంటి వెళ్ళిపోతున్నారు, నన్ను కూడా తీసుకోండి, మీ దేవుడు మించిన దేవుడు లేడు, నేను మీతోనే వస్తాను అంటే ఫరో కూడా చూడండి అన్నాడా ఫరో. దేవుడు ఎవరిని ఎలా చేస్తాడు అలా వాడుకోవటం అధికారు పాయింట్, ఆయన ఎవరిని ఎలా చేసినా సరే ఆయన కనికరాన్ని పొందుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రతి మనిషికి కలగజేస్తున్నాడు ఆయన. పొందుకుంటున్నారా మీరు, ఆలోచించగలుగుతున్నారా? అలా పొందుకునే ముందు మన బ్రతుకును ప్రక్షాళన చేసుకోవాలి. అవును ప్రభువా, ఇప్పటి వరకు నేను అనుభవించిన ప్రతి కీడు, ప్రతి నష్టం ఖచ్చితంగా నా విధేయతను బట్టే జరిగింది, ఇది ఇక్కడ నువ్వు ఇలాగే ఉంటే కనుక నన్ను కట్టడం ప్రపంచంలో ఎవరి వలన కాదు, ఇప్పుడే నా బ్రతుకు మార్చుకుంటున్నాను, ఇక్కడ నేను ఎలా ఉండను, నా జీవితాన్ని ఇప్పుడు విడిచిపెడుతున్నాను, ఇదిగో నూతనమైన స్వభావంతో నూతనమైన జీవితాన్ని జీవించడానికి మీ పాదాల చెంతకు వస్తున్నాను అని అనగలిగితే దేవుడు మన జీవితాన్ని మార్చి చూపిస్తాడు. ఏషావును కూడా మరో యాకోబుని చేస్తాడు, ఫరోను కూడా మరో మోషని చేస్తాడు ఆయన, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ విషయం గ్రహించుకోవాలంటున్నాడు ఆయన. అసలు అధ్యాయం ప్రారంభం నుంచే యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు ఆయన, అద్భుతంగా మాట్లాడుతూ, అయితే ఇదిగో ఇప్పటి వరకు నీ అవకతవకలు ప్రజలు తమ బ్రతుకులను బట్టి దేవుడు ఉంచిన చోటే ఉండిపోయి ఇంకా నాశనానికి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు తప్ప, ఆ పాత్ర ముగిసిన తర్వాత సరికొత్త పాత్రగా, అంటే ఉదాహరణకి ఒకని కఠినుడిగా ఉంచుతాడు కొంతకాలం భూమి మీద, దేవుడు ఎంతకాలం ఉంచాలి, దేవుడి చిత్తం జరిగేంత వరకు కఠినుడుగానే ఉండాలి, కఠినుడుగానే ఉన్నావు కదా అన్న తర్వాత మరలా దేవుడి గురించి తెలిసిన తర్వాత కూడా కఠినుడుగా ఉండకూడదు, ఇక మారితే బ్రతుకు అతన్ని మృదు స్వభావం చేసి ఉపయోగించుకుంటాడు. దేవుడు అంటే తెలిసిన తర్వాత ఇంకా రెచ్చిపోతున్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని బాగు చేయటం ఎవడి వల్ల కాదు, నేను అతనికి శత్రువుని అంటున్నాడు ఆయన. దేవుడు అంటే తెలిసిన తర్వాత నోరు పారేసుకుంటుంటా, దేవుడు అంటే తెలియకముందా, తెలిసిన తర్వాత అయితే ఉగ్రతాపాత్రమైన ఘటాన్ని నువ్వు మారకపోతే ఖచ్చితంగా ఆయన చేతిలో చిల్ల పెంకులా మారిపోతావు. ఎవరైనా అంతే, అందుకే విషయం చెప్తున్నాడు ఆయన, మారాలి నీ మనసు అంటున్నాడు ఆయన. ఒకవేళ నీకు అన్యాయం జరుగుతుందంటావా, నిన్ను సృజించింది నేనే కాబట్టి నన్ను ఎందుకు సృజించావు, అడక్కు, వచ్చిన పాదాల మీద పడు, దేవ నా ఎడల కూడా కృప చూపవా,
మారేవా మారేనయ్యా, తెలుసుకున్నావు నా గురించి, నీవే గొప్పవాడు, నీవే నన్ను సృష్టించావు, నీవే నా బ్రతుకును మళ్ళా తిరిగి కడతావు అని నమ్మి నీ చెంతకు వచ్చాను. వెరీ గుడ్, రా అయితే నువ్వు మరో యాకోబు. ఈ విధంగా ఆలోచించాలి అన్న విషయం గురించే పౌలు గారు పాత నిబంధనలో ఉండిపోయిన సందర్భాన్ని ఎత్తి రాస్తున్నాడు. అద్భుతమండి నిజంగా. ప్రసంగం నేను చెప్పడం కాదు, పౌలు గారి ప్రసంగం ఇది నిజంగా చెప్పాలంటే నేను కాపీ చేశాను అంతే దాన్ని తీసుకుని. పౌలు గారు చెప్పిన మాటలేవే. ప్రారంభంలో ఏమంటాడు తెలుసండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఎందుకు ఈ మాటలైనా చెబుతున్నారు మనకు అర్థం కావు అంత త్వరగా. ఎంత అద్భుతమైన సందర్భం తెలుసండి ఇది. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. ఎందుకంటున్నాడు తెలుసా, ఈ ప్రజలను, వారి బ్రతుకులను, వారి లేమిని, వారి శాపమును, వారి పాపము జీవితాలను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. వీటిని తీసివేసి బాగు చేసి సమానం చేసేవాడు ప్రపంచంలో కనబడటం లేదు. కానీ నాకు ఒక వేదన ఉంది వీళ్ళ జీవితాలు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బ్రతుకులు మార్చుకోవచ్చు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. అంగీకరించకపోయినందుచేత ఇలాగ ఉన్నారు, అంగీకరించకపోయినందుచేత ఇలా ఉన్నారు. ఏమండి, ఒకప్పుడు పోలియో అనేది చాలా ప్రాణాంతకంగా ఉండేది, ప్రతి ఒక్కరికి దాపురించేసేదండి. తర్వాత ప్రభుత్వం వారు దానికి ఒక టీకాను కనిపెట్టారు. చూడండి, ఇప్పటికీ పెద్దవాళ్ళ భుజాల మీద పెద్ద పెద్ద మచ్చలు ఉంటుంటాయి టీకా, దేనికది పోలియో రాకుండా. ఆ టీకా వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు గద్దించిపోయిన తర్వాత కూడా ఇంకా పోలియో వస్తుంది అనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు టీకా ఎంచుకోలేదు ఈయన భయం అని. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కూడా వినియోగించుకోలేకపోతే అర్థం ఏంటి? ఇప్పుడు ఓ దేవుణ్ణి లేవని, దేవుణ్ణి ఆశ్రయించలేదని, నామమాత్రంగా నమ్ముతున్నావు, నామమాత్రంగా జీవిస్తున్నావని, నీ జీవితంలో మార్పు రాలేదని అది ఆయన సహించుకోడు. ఆయన సహించక ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఉన్నాయా ఇలాంటి బ్రతుకులు, అస్తవ్యస్తంగా ఉన్నాయా? అయితే సరే, క్రీస్తున్నాడు కదా, అందుకే చెప్తున్నాడు. చూడండి, ఆయన క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మైన నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుండే ఉండకూడదు. ఏదో విధంగా వారికి చెప్పాలి, క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది మీ జీవితాలను తిరిగి కట్టుకోవడం. అందుకోసం వారికి ఎలా దగ్గర అవ్వాలంటున్నాడు ఆయన. వీరు ఇస్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి, పితరులు వీరి వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరు? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇప్పుడు దేవుడు ఈ పాత్రను ఒక్కోటి ఒక్కో విధంగా చేశాడన్న మాట తప్పిపోయినట్టు కాదు. ఇస్రాయేల్ సంబంధాలు అందరూ ఇస్రాయేలు కారు, అబ్రహాము సంతానం అంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని అంటూ ఇస్సాకు వలన దాని సంతానం అనే ఇస్సాకులో నుంచి వచ్చిన ఇద్దరు బిడ్డల గురించి వివరిస్తూ వచ్చిన అద్భుతమైన సందర్భం అండి ఇది. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించాడు, కానీ ఇద్దరిని ప్రేమించగలడు ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తే. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మీ జీవితాలు ఎలా ఉంటే, మీరు క్రీస్తు చెంతకొస్తే శాపం విరిగిపోతుంది, మీ జీవితాలు తిరిగి కట్టుకుంటే, మీ ఉద్దేశాలు మార్చుకుంటే, ఆయన అంగీకరించినంత మాత్రం చేతే అద్భుతాన్ని చూస్తారంటున్నాడు ఆయన. నామమాత్రపు నమ్మకాలు దేవునికి అవసరం లేదండి, నామమాత్రపు నమ్మకాలు. ఈరోజు మరి ఆదివారం కదండి అంటారు, అయితే చర్చికి వెళ్ళాలని మిగతా రోజులు బైబుల్ చదవడానికి ఒక టైము, ప్రార్థన చేయడానికి ఒక టైము, చర్చికి వెళ్ళడానికి ఒక టైము, మిగిలిన టైం దేవుడిది కాదన్నట్టు. నామమాత్రపు బ్రతుకులను దేవుడు ఇష్టపడ్డు, వారికి అవకాశం లేదు, వారు మారరు. వారు ఏషావు సంబంధులు, ఆ ఏషావు ఎలా ఉంటాడో వీరు అలాగే ఉంటారు, చిట్ట చివరికి పతనానికి వెళ్ళిపోతారు. ఫరో లాంటి కఠిన హృదయం కలిగిన వారి నాశనం చేయబడిపోతారు. కానీ క్రీస్తుని బట్టి ఎవరైతే జీవితాలను తిరిగి మార్చుకుంటారో, ఆయన చెంతకు వస్తారో, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏషావైనా పర్వాలేదు మరో యాకోబుని చేస్తాడు, ఫరో అయినా పర్వాలేదు మరో మోషేగా నిలబెడతాడు. అదే మాట చెబుతున్నాడు పౌలు గారు. చూద్దామండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
అయినను నా బలాధిక్యము మా మూలమైన ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి గతములలో ఈ ఐశ్వర్యం మా కలదు మంటి గతములలో ఈ ఐశ్వర్యం మా కలదు మా జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు క్రీస్తు ద్వారా మమ్మను దీవిస్తున్నాడని చెబుతూ పదవచనం చదువుతాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము ఇది ఐశ్వర్యం అంటే అంటున్నాడు. ఆయన కోసం బ్రతుకుతున్నాం ఎందుకంటే ఆయన నమ్మిన వారి జీవితాలు మారిపోతున్నాయి. ఆయన కోసం బ్రతుకుతున్నాం. పైవాడు చూడండి, 7 ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మా వల్ల కాదు, మేము ఏదో చెబుతున్నాం కానీ మా వల్ల కాదు, దేవుని దయ ఉండినట్లు మట్టి కటములలో క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మాకు కలదు మీకు కలదు అంగీకరిస్తే. క్రీస్తుని ఎలా పోలుస్తున్నాడండి ఇప్పుడు? ఐశ్వర్యం మట్టి ఘటానవా నువ్వు? చేదరపబడిన ఘటానవా? నీచమైన ఘటానవా? బలహీనమైన ఘటానవా? ఘనత లేదా? ఘనహీనతలో ఉన్నావా? అయితే క్రీస్తు ద్వారా నీకు ఘనత వస్తుంది, నీకు మహిమ వస్తుంది, నీకు విలువ వస్తుంది. దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు క్రీస్తు ద్వారా. మరి క్రీస్తుని అంగీకరించమా? ఏ విధంగా అంగీకరించం? అది మనల్ని ప్రశ్నించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మనం తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కాబట్టి ఇక సహింప చాలక ఏ దినసులో మీ మంటిగానయను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్టి శ్రమలను అనుభవించుటకు మీరు నియమింపబడిన వారు అని ఎరుగుదురు అంటున్నాడు ఆయన. ఎందుకంటే క్రీస్తును బట్టి మనం ఐశ్వర్యంలోనికి మారిపోతున్నాం, గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం అంటున్నాడు ఆయన. ఆ స్థితి ఎలా మారుతుంది? క్రీస్తు సువార్త ఆ పరిస్థితి మారుతుంది అంటున్నాడండి. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. అదే మహిమైశ్వర్యం. ఈ భూమి మీద చులకని శ్రమ ఇప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసండి దేవుడు? ఈ చులకని శ్రమను అనుభవించి ఉన్నతమైన స్థితికి చేరిపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే ఆ స్థితికి మనం సువార్త ద్వారా వెళ్ళగలుగుతున్నాం క్రీస్తు ద్వారా. మరి ఎలా ఉండాలి? క్రీస్తుని నమ్ముకుంటేనే జీవితం బాగుంటుంది కదా. నేను నమ్ముకుంటానండి. నమ్ముకుంటారా? నమ్ముకుంటే ఎలా ఉండాలో తెలుసా? ఏషావు లాంటి నీ బ్రతుకుని యాకోబులో మలుచుకోవాలనుకుంటున్నావు క్రీస్తు ద్వారా? మరి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నేను ఎలా ఉండాలో తెలుసా? 4వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ, 4:3, మీరు పరిశుద్ధులగుటయే. ఏంటంటే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అలా వాడుకోవాలంటే మీ ఘటాన్ని కాపాడుకోండి అంటున్నాడు ఆయన. మీ సమయం తిరిగిచ్చేస్తున్నారు పనికిరాని మాటలక లోకానిక. మీ ఘటాన్ని కాపాడుకోండి జాగ్రత్తగా. వ్యర్థమైన మాటల్లో దోషం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నాడు ఆయన. లోకపు సంగతులు ఖచ్చితంగా వాళ్ళ పాడు చేయడానికి, దేవుని సంగతులు మనం నిలబెట్టడానికి ప్రియమైన వాళ్ళ నిలబడుతున్నామా పడిపోతున్నామా? ఏషావు పడిపోయాడు లోకంలో. ఒక తిండి దగ్గర పడిపోయాడు, ఒక పెళ్లి దగ్గర పడిపోయాడు, దేవుని ఆశీర్వాదం దూరం చేసుకున్నాడు. యాకోబు తిండికి కకృతి పడలేదు. అతని భోజనాన్ని ఇచ్చి ఉపవాసం ఉన్నాడు. ఇతను యాకోబు వండుకున్నాడు, అన్న అడుగుతున్నాడు,
నీకు ఇచ్చేస్తే నేను పస్తు ఉండాలి, నాకు మరి జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా, ఆకలి తీరుస్తుందా, తీర్చదు, అది ఏషావుకి తెలుసు. కానీ అది ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు భోజనం, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. యాకోబుకు యాకోబు నచ్చాడు దేవునికి, జ్యేష్ఠత్వం అంటే అంత అర్థమైంది, ఆహారాన్ని కూడా ఇచ్చేస్తున్నావు. మారుతున్నాడు యాకోబు, చెడిపోతున్నాడు ఏషావు. ఏషావు మొదట ఆశీర్వదింపబడిన వాడు, యాకోబు కాదు. కానీ ఏషావు తన క్రియల వలన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, యాకోబు తన ఆసక్తి వలన రాబట్టుకున్నాడు. మీరు ఇప్పటికైనా మీ జీవితాలను కట్టుకునే యాకోబు వంటి స్వభావం కలిగిన వారా అయితే యాకోబులా మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏషావులా ఉన్న ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకుని మరింత భ్రష్టులు అయిపోయేవారమా అయితే నటిస్తుంటాం భక్తిలో ఉంటే ఏషావులాగైనా ఉంటాం లేదా యాకోబులానైనా ఉంటాం. దేవుని చేత ప్రేమింపబడతాం లేదా దేవుని చేత ద్వేషింపబడతాం. క్రీస్తును అంగీకరించిన మనం క్రీస్తు ద్వారా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని జీవిస్తాం లేదా కామాభిలాషి ఎందు పడి దేవుడు అసహించుకునే స్థితికి వెళ్ళిపోతాం, ఉగ్రత పాత్రమైన ఘటములం అయిపోతాం. మీరు కరుణాపాత్రములైన ఘటములా, ఉగ్రతా పాత్రములైన ఘటములా? ఘనహీనమైన ఈ ఘటం ఘనతకు వస్తుందా? వస్తుంది, అది క్రీస్తు వలన సాధ్యమవుతుంది. మీలో అందరూ ఈ మాటలు ఆలోచన చేస్తున్నారు, దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. క్రీస్తునందు ఉన్న వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, చివరికి మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక అదే రోమ పత్రిక ఒక అధ్యాయం ముందుకు రండి. ఈ అధ్యాయంలో ఈ మాటలు చెప్పే మనం అనుకున్న సంభాషణలోకి వెళ్ళాడు ఆయన. 8వ అధ్యాయం, మనం 9వ అధ్యాయం చూస్తున్నాం కదా, 8వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎలా బాపువాడెవడు? ఒక్కసారి ఆయన ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత, ఆయన కావాలని కోరుకున్న తర్వాత, ఆయన నుంచి మిమ్మల్ని దూరం చేసేది ఏది? ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? శ్రమ అయినా గాని, బాధ అయినా గాని, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ప్రాణాలైపోయే పరిస్థితి అంటే ఉపద్రవమైనా, ఖడ్గమైనా, మనల్ని ఎడబాపునా, ఎడబాపునా అని ప్రశ్నించాడని మీరు చెప్పండి ఆన్సరు. ఎడబాపునా మీరు ఆన్సర్ చెప్తేనే ఆమెన్ అంటాను నేను. అంతే, మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి, యేసుక్రీస్తును ప్రేమిస్తున్న మిమ్మును యేసుక్రీస్తు నుంచి దూరం చేసేది ఏదైనా ఉందా? అంటే శ్రమ ఉందా? శ్రమ వస్తే దూరం అవుతారా? బాధ దూరం అవునా? హింస దూరం అవ్వదు. అబ్బా, కరువు తిండుండదు, బట్టలు ఉండవు, ఉపద్రవం చావుకూతులు వెళ్ళిపోతాం, ఖడ్గం ఎదురు చూస్తుంది, దేనికి దూరం అవరు? మరి ఎందుకు ప్రార్థన దూరం అవుతున్నారు అప్పుడప్పుడు? మళ్ళీ అంటారు మీరు మా బాధలు ఏం తెలుసు, అదేనమ్మా అంటుంటే ఆయన కూడానే బాధేనా దూరపరిచింది మిమ్మల్ని. నేనేమి మీరేమి ఎక్కడికో బ్యాట్నీకి వెళ్ళారంటారు లేదు, నేను మీకున్న బాధను బట్టి క్రీస్తులోనికి ఎలా పోతున్నారా? అంటే రాకుండా ఏం దూరం చేసింది మనల్ని? శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, ఏదో ఒకటి ఉంటుందని ఆయన చెప్పాడు. ఏమీ లేదని చెప్పండి మీరు, ఇట్లో ఉందా? అయితే మీరు క్రీస్తుకు దూరం అవుతున్నారు, ఉగ్రత పాత్రమైన ఘటములుగా మారిపోతారు. కరుణాపాత్రమైన ఘటములుగా ఉండాల్సిన మనం ఎందుకంటే అలా మారిపోతున్నాం, అదూరం పెరిగింది ప్రేమను మన కదా. ఆ దూరాన్ని పెంచడానికి అపవాది సాయశక్తులు ప్రయత్నిస్తుంటాడు. క్రీస్తును దూరం పెట్టలేడు అపవాది, మనల్ని క్రీస్తుకు దూరం పెడుతుంటాడు. ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వాలని గెంటించగలడు, కానీ దేవుని రాకుండా చేయలేడు అపవాది, అంతే కదండి. ఈ విరోధి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని బయటికి లాగాలని చూస్తున్నాడు. పౌలు అంటున్నాడు, నన్ను ఎవ్వరూ కూడా క్రీస్తు ప్రేమ నుంచి బయటకు లాగలేరు, ఎందుకంటే చావడానికి సిద్ధపడ్డవాడిని నేను. హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఖడ్గమైన, ఉపద్రవం నన్ను ఏం చేయగలవు? దినదినము చనిపోవచ్చున్నాను, నిన్ను బట్టి దినమెల్లా నువ్వు వధింపబడుతున్నాను, వధకు సిద్ధమైన గొర్రెను అంటున్నాడు ఆయన.
ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మనల్ని ప్రేమించిన వాడి సహాయంతోనే వీటన్నిటిని జయించుచున్నాం. మీరు జయిస్తున్నారా వీటన్నిటిని? వీటన్నిటిలో మీరున్నారు అంటే మీరు ఏషావు వంటి వారు. వీటన్నిటిని మీరు జయిస్తున్నారంటే యాకోబులా, మీరు దేవుని చేత ప్రేమింపబడుతున్నవారు. ఎవరు మీరు? ఎవరు మీరు? వాక్యం అడుగుతుంది ఈ ఘటం, ఏ ఘటం, ఏ ఘటం? ఘనహీనతకు నియమింపబడిన ఘటమా? అయితే ఘనతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి క్రీస్తు ద్వారా. ఘనత కొరకు నియమింపబడిన ఘటమే దిగజారిపోయి ఘనహీనం అయిపోయిందా? అయితే క్రీస్తు అర్థం కాలేదు. ముందు మన బ్రతుకును బాగు చూసుకోవడం చేత కాలేదు, కానీ దేవా ఇది చెయ్యి, అది ఇవ్వి, కట్టు, ఏంటో మాట. చూడండి మాటలు మిమ్మల్ని బాధపడుతున్నాయి, బాధపడిచే వచ్చిన ప్రియమైన వాళ్ళ. ఎవరు మీరు? ఏ ఘటం మీరు? మంటి కొండ పెంకుల్లో ఒక పెంకయ్యుండి దేవుణ్ణి అడుగుతున్నావా నన్ను ఎందుకు చేశావని? లేదా బలహీనమైన, నీచమైన, ఘనహీనమైన ఘటాలమని తెలుసుకుని దేవుని చేత ప్రేమింపబడుకు క్రీస్తును అంగీకరించి ఘనమైన ఘటాలుగా మారేవారమా? ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. అలాగే ఉండిపోతే ఏదో రోజు ఈ కొండ, ఈ ఘటం మొక్కలవుతుంది. మీ చేతిలో ఉన్న మీ జీవితం ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానికి అయిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువ, ఈ పాఠం అయినా ఈ చోట చెప్పడానికి నాకు ఇష్టం లేకపోయినా మీరిచ్చి ఇచ్చేవాడు నేను చెప్పడానికి నీకేమన్నట్టుగా నా తండ్రి మాట్లాడించి ఉన్నారు. మీకు వందనాలయ్యా. శిష్యులలో ఎందుకు కొందరు పడిపోయారు? శిష్యులలో కొందరు పడిపోయిన వాళ్ళు ఎందుకు నిలబడ్డారు? కొందరు ఎందుకు నిలబడలేదని చెబుదా అనుకున్నాను తండ్రి. కానీ ఉన్నతమైన పాఠ్యాంశాన్ని, సెమినార్ కోసం భద్రం చేసిన పాఠ్యాంశాన్ని మీ పిల్లలకు మీరు వినిపించారు. అర్థం చేసుకున్నారో, అపార్థం చేసుకున్నారో, విన్నట్టుగానే ఉందనుకుంటున్నారో ప్రభువా నాకు తెలీదు. మరి చెప్పమన్నారు, నేను చెప్పాను తండ్రి. ఏషావుని ఎందుకు ద్వేషించారు? యాకోబులా మిమ్మల్ని ప్రేమించలేకపోయాడు. ఫరోను ఎందుకు కఠినపరిచారు? మోషేలా మీకు లోబడలేకపోయాడు. మరి ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి? క్రీస్తు ద్వారా మా జీవితాలు మేము కట్టుకోలేకపోయాము. ఇదే కారణం తండ్రి. కారణం తెలిసిన తర్వాత కూడా మా జీవితాలను కట్టుకోలేకపోతే అంత భ్రష్టులు ఇంకెవరు ఉండరు. అంతే ఈ బ్రతుకు మారదంటున్నా. మారుతుంది ఏ బ్రతుకైనా క్రీస్తులోనికి నిజ స్వరూపంలో వస్తే, నటన లేకుండా వస్తే మారుతుందంటున్నారు ప్రభువా. కొందరు అంటున్నారు ఇక మారడండి, అతను ఇక మారకపోతే ఈ లోకంలో పనే ఉంది, ఎప్పుడో మీరు తీసుకెళ్ళిపోతారు తండ్రి. ఉంచారంటే ఖచ్చితంగా నా తండ్రి మారతారని ఉంచారు మీరు. క్రీస్తును ఆయన కోసం, ఆ వ్యక్తి కోసం కూడా ఈ లోకానికి పంపించారు. లోకమును ఎంతో ప్రేమించి ఈ కుమారుని లోకానికి పంపిస్తే ఆ లోకంలో ఉన్నవారు మారకపోవటమా? ఈ మాటలు పంచేవారు లేరు. సువార్త అందే విధానం కనబడటం లేదు. తెలియజేయండి, నా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన బిడ్డలు లేని వారు, బిడ్డలుండి బిడ్డలను పోగొట్టుకుంటున్న వారు, యజమానులు కాయ కష్టం చేసి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక దురవాట్లు అయిపోతున్నారు. ప్రభువా పనులందరూ ప్రాణాన్ని తీసుకుని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన లోకం, నా గ్రామం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రభువా నా గ్రామాన్ని కాపాడండి. ప్రభువా నారాయణపురం గ్రామాన్ని కాపాడండి తండ్రి. ఆయన ఉగ్రతా పాత్రమైన ఘటములుగానే ఉండి చివరి వరకు బ్రతికి మరణానికి వెళ్ళిపోతే ఏ ఉపయోగం తండ్రి? ఉగ్రత పాత్రమైన ఘటమే అయినప్పటికీ సువార్తను ధిక్కరించి ఎదిరించి సువార్త చేస్తున్న వారిని శిక్షించే ఘటమైనప్పటికీ ఒక్కసారి ఆలోచించి క్రీస్తు పాదాల చెత్తకొస్తే మీరు నా తండ్రి ఆధిక్యతనిస్తానంటున్నారు దేవా. ఈ మాటలు ఎవరికి అర్థం కావట్లేదు తండ్రి. దయచేసి నాయన మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థపడుతున్నాను తండ్రి. దేవా నాయన ఎవరు ఏమిస్తారని మాటలు ప్రకటిస్తున్నాం ప్రభువా. మంటి ఘటముల వంటి వారము తండ్రి, క్రీస్తు ద్వారా మహిమైశ్వర్యాన్ని ఇస్తున్నారని మీరు రాయించారే.
తండ్రి మట్టికి తాళమై ఉండి లోకంలో ఏదో ఉందని ఆశపడి చివరికి ప్రాణాలు పోగొట్టుకుని మట్టికి వెళ్ళిపోతున్నా ప్రభు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మాతో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడయ్యా. ఏ మా సంపాదన లేండి ప్రభు, మా బ్రతుకులేంటి, మా తాపత్రయం ఏంటి, అది కొనుక్కుని ఇది కొనుక్కుని ఏది కట్టి అది కట్టి అయ్యో మట్టి పాలైపోతున్న ఘటాలుగా ఉన్నాం. మహిమకి ఎలా చేరాలని ఆలోచించలేకపోతున్నాం ప్రభువా. మరణించిన తర్వాత స్వర్గస్థులు అయినట్టున్నారు, కానీ బ్రతుకుండగా ఎక్కడికి వెళ్తున్నారు చేస్తే ఆలోచించలేకపోతున్నారు ప్రభువా. లోకంలో లోక పోకడలో చిక్కుకుంటున్న మనుషులు విడిపించండి ప్రభువా. భారంతో నైనా ఈ మాటలు ప్రకటిస్తున్నాం, బాధ్యతగా మళ్ళీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే కార్యం జరిగించండి దేవా. మా తండ్రి, మా ప్రభువా, అతి కొద్ది మంది మీ మాటలు వింటున్నారయ్యా. వినేవారు ఎందరున్నా నాయన విత్తపడే విత్తనాలు శ్రేష్టమైనవి ఉండాలంటున్నారు. మీరు కన్నీళ్లతో పిడికడు విత్తనములు ఏడ్చు పోయి విత్తువాడు సంతోషకాలములతో పనులు మోసుకొస్తాడని మమ్మల్ని ఊరడించి ఆదరించి చెప్పిన మాట నా తండ్రి. ఎప్పుడయ్యా పనులు వచ్చేది, ఎప్పుడయ్యా మా ఏడుపు మానేది, ఎప్పుడయ్యా సంతోషం కలిగేది తండ్రి. నీ బిడ్డను తండ్రి ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభువా. నన్ను చూస్తే నీ బిడ్డల్ని గుర్తిస్తే చాలు ప్రభువా. నిన్ను ప్రేమించటం నాకు నేర్పించండి తండ్రి. నా జీవితంలో నా తండ్రి మీ కాటంకమైన దాన్ని తీసివేయండి ప్రభువా. నాయన అది చివరికి నా శరీరమైనా సరే, ఎందుకంటే నా ఆత్మ మీ సన్నిధికి రావాలి ప్రభువా. అతి కృపణండి అయ్యా. దేవా పిల్లల జీవితాలను బాగు చేయండి తండ్రి. ఇంటి దగ్గర నటన, క్లాసులో నటన, చివరికి నటనే నేర్చుకున్నారు కానీ వాక్యం నేర్చుకోలేకపోతున్నారు ప్రభు. ఒక మాట అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు, పాఠాలన్నీ మర్చిపోతున్నారు. అయినా తల్లిదండ్రులకు కూడా మంచి బాగానే ఉందిలే తండ్రి, అనుకున్న స్కూల్లో జాయిన్ చేసి అనుకుంటున్నారంటే తండ్రి ఏం నేర్చుకుంటున్నారు ఏం లేదు ఏం పరిశీలించలేకపోతున్నారు ప్రభు. ఆ శక్తి సన్నగిల్లిపోయింది, ఆత్మ అనే అవగాహన పోయింది. దేవా మీ అంత భయభక్తులు లేవు. మరి అలా తండ్రి సమాజాన్ని బాగు చేయడానికి నా తండ్రి మీ చెంతకు వచ్చిన వారిని మలచే పనిలో ఉన్నానయ్యా. వారు నా తండ్రి వినలేకపోతున్నారయ్యా. దయచేసి సహాయం చేయండి ప్రభు. ప్రసవ వేదన కలిగిన బ్రతుకుల చిన్ననాటి నుంచి మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ఏ కుటుంబం అయితే మీ పని జరిగిస్తున్నారో ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువా. ఇప్పటికే కొన్ని కుటుంబాలకి వాక్యం దూరం చేసేసామన్న విషయం అర్థం కావట్లేదు తండ్రి. నాయన కరుణాపాత్రమైన ఘటములుగా ఉండాలి, లేకపోతే వాక్యం రాదు ఆ కుటుంబంలోనికి. అందరూ నా మీద కక్ష పెడుతున్నారు తండ్రి. ఈయనే రావట్లేదు, మానేసాడంటున్నారు. నేనేవరు తండ్రి రావటానికి మానేయడానికి, మీరు పంపితే నేను వస్తాను, మీరు వద్దంటే మానేస్తాను ప్రభువా. సౌరపొలం ఆదివారం ఆరాధనకు వెళ్ళట్లేదు తండ్రి. ఇప్పుడు కపిలేశ్వరం నా తండ్రి సోమవారం ఆదివారం ప్రార్థనలకు వెళ్ళడం లేదు నాయన. ఇంతకు ముందు జరిగించిన తల్లి కుటుంబానికి వెళ్ళడం లేదు ప్రభు. ఎన్నో కుటుంబాలను విడిచిపెట్టేశాం తండ్రి. నేను విడిచిపెట్టే లేదు, నాకు వారికి ఎటువంటి గొడవలు లేవు. కేవలం వారు మీకు పాత్రుడిగా లేరు కనుక మీ వాక్యం వారికి దూరం చేశారు. అది ఎరిగిన తండ్రి ఇప్పుడు మీ అందరు ప్రేమ కలిగిన మీ బిడ్డలు కూడా జాగ్రత్తగా మసలు కూడా సహాయం చేయండి. పని జరుగుతుందంటే దేవుని నామానికి మహిమ చేకూరే విధంగా మా బ్రతుకులు ఉండాలన్న అవగాహన కలిగించండి. ఏ చోట మీ నామానికి ఘనతో ఆ చోట నన్ను తీసుకుని వెళ్ళి మీ పని జరిగించండి, మీ మాటలు వినిపించండి. ఏ చోట